పాజిటివ్ సోషల్ పోస్ట్. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన సినిమా బాహుబలి. ఇక ఈ చిత్రం రెండో భాగమైన బాహుబలి 2 తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్లు చాలా గట్స్ తో నిర్మించారనే చెప్పాలి. ఒక కుర్ర డైరెక్టర్ ని నమ్మి ఇంత బడ్జెట్ ఎలా పెట్టారు అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే నిజంగానే సుజీత్ సాహోని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడని టీజర్ ట్రైలర్ చూస్తే స్పష్టమైపోతుంది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక సినీ క్రిటిక్ ఉమేర్ తన అనుభూతిని ట్వీట్ ద్వారా సినిమా రివ్యూ అందించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే ముంబైలో జరుగుతున్న దొంగతనాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఓ అండర్ కవర్ పోలీస్ ని నియమిస్తారు పోలీసులు. అతను అలా ఆ మిస్టరీ చేస్ చేసే క్రమంలో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఇలా ప్రేమాయణం కొనసాగిస్తున్న తరుణంలో సడన్ గా హీరో నెగిటివ్ గా మారతాడు. అసలు హీరో దొంగ పోలీసా? అసలు హీరో ఇలా నెగిటివ్ గా మారడానికి కారణాలేమిటి? కట్ చేస్తే హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. హీరోకి గతంలో ఏం జరిగింది అన్నది మిగిలిన కథాంశం అని తెలుస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు నెగిటివ్ రోల్లో కూడా ఇరగొట్టేశాడు. ఈ పాత్రకి ప్రభాస్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. బాహుబలితో బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సాహోతో హాలీవుడ్ రేంజ్ హీరో అవుతాడని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రద్ధ కపూర్ అమృత పాత్రలో ఒదిగిపోయింది. ఆమెకు సంబంధించిన ట్విస్ట్ కూడా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందట. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో కూడా ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు మధ్య వచ్చే ఈ స్పెషల్ సాంగ్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందట. విడుదల చేసిన పాటల్లో కూడా ఈ పాటకే ఎక్కువ ఆదరణ దక్కింది. ఈ చిత్రానికి ప్రభాస్ తర్వాత మేజర్ హైలైట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తోంది. జిబ్రాన్ ఈ చిత్రానికి హాలీవుడ్ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడట. ప్రభాస్ యాక్షన్ కు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలం అని తెలుస్తోంది. కుర్ర డైరెక్టరే అయినప్పటికీ సాహోతో తెలుగు ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడట సుజిత్. ప్రతి సీన్ ను కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసేలా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో సాహోను తెరకెక్కించాడట. ఎక్కడా బోరింగ్ ఎలిమెంట్ కు స్థానం లేకుండా ఎంతో శ్రద్ధతో సాహోని తీశాడని తెలుస్తుంది. కేజీఎఫ్ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఇండియా వైడ్ ఎంత గుర్తింపు వచ్చిందో సాహోతో సుజిత్ కి కూడా అదే స్థాయి గుర్తింపు లభిస్తుందని ఓవర్సీస్ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం కథ గతంలో వచ్చిన శంకర్, అర్జున్ ల జెంటిల్మ్యాన్, రవితేజ కిక్ చిత్రాల తరహాలో ఉంటుందని కూడా కొందరు సినీ క్రిటిక్స్ అంటున్నారు. హీరో దొంగలా ఎందుకు మారాడు? దానికి గల పరిస్థితుల నేపథ్యంలోనే సాహో సినిమాను సుజిత్ తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత రొటీన్ స్టోరీతో సాహో తీసారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. స్టోరీ రొటీనే అయినప్పటికీ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మరియు స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తాడని నమ్మకంగా ఉన్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సాహో ప్రతి ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేస్తుందట. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సాహో షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది. టీమ్ సోషల్ పోస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్ టు సాహో టీమ్. టాలీవుడ్ మూవీస్ పై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాలకృష్ణ గారు అటిట్యూడ్. నాగార్జున గారు జూనియర్ ఎన్టీఆర్ గారు. నాగ చైతన్య లవ్ బాయ్. అనుష్క, రకుల్, సమంత. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.